हाय एवरीवन, वेलकम टू माय चैनल। अंदर एला होप मेरते चला चला बहुत। ఈ రోజు నేను మనందరికి చాలా చాలా ఫేవరెట్ రెసిపీ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను। ఇది చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను। ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి। నా ఛానల్ ఫస్ట్ టైం గనుక మీరు చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్। నేనైతే ఆశీర్వాద్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటున్నానండి, మీరు వేరే కంపెనీ అయినా ఓకే। చూడండి ఇలా నేను కప్ అయితే కొల్ తీసుకుంటున్నాను, ఒక ప్యాకెట్ అయితే ఒక కప్ కొచ్చింది। సో నేను రెండు ప్యాకెట్స్ ఒకేసారి చేస్తున్నాను కాబట్టి మనకి ఇవి 2 కప్స్ అయితే వస్తాయి। సో ఈ విధంగా మనం కొల్ తీసుకొని 2 కప్స్ గులాబ్ జామ్ మిక్స్ అనేది ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇలా రెండు కప్పులు మనం కొల్చుకొని ఈ బౌల్ లో వేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ లో ఒక హాఫ్ వర్క్ మిల్క్ హాఫ్ వర్క్ వాటర్ అనేది తీసుకోవాలి। ఇలా మన మిల్క్ యాడ్ చేయడం వల్ల ఈ గులాబ్ జామ్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। నెక్స్ట్ దీనంతటిని ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా ఈ మిల్క్ అండ్ వాటర్ కలుపుకున్నాం కదా, ఇది వేస్తూ మనం లూజ్ గా కలుపుకోవాలి। మరి ప్రెజర్ ఇవ్వకూడదండి, జస్ట్ నార్మల్ గా ఇలా కలుపుకుంటేనే మన గులాబ్ జామ్ అనేది సాఫ్ట్ గా వస్తాయి। చూసారు కదా ఇలా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఈ విధంగా మనం కలుపుకొని ఇలా మధ్యలో మనకి ఇలా ఎయిర్ అనేది ఇలా ఫామ్ అయితే ఇలా బబుల్స్ లా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే మనం ఈ ముద్ద నాననిస్తే మనకి ఈ గులాబ్ జామ్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి। సో ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి। దీని కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి। మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక కప్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు। 2 కప్స్ కి నేను 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను। ఇది మనం రెండు ప్యాకెట్స్ చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్స్ట్రా పడుతుంది। సో నేను ఏసే షుగర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది, మీకు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ అయితే వాలకల్ని ఈ విధంగా మనం తుంచి వేసుకోవాలి, వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీన్ని బాగా కలుపుకోవాలండి। చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే మనకు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, పాకం అనేది మనకు జస్ట్ ఇలా స్టిక్ అయితే సరిపోతుందండి, మరీ ఓవర్ గా అవసరం లేదు। చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకోసారి చెక్ చేసుకొని ఇది ఆఫ్ చేసుకోవాలి। ఇదైతే మనకు చల్లగా పూర్తిగా అయిపోకూడదండి, జస్ట్ వేడిగా ఉన్నప్పుడు మనం అవి ఫ్రై చేసి అందులో వేసుకుంటే మనకి గులాబ్ జామ్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి। సో మూత పెట్టి వీటిని మనం పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి గులాబ్ జామున్ మిక్స్, దీన్ని ఇంకొకసారి మనం ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। చూడండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి। ఇవి సైజ్ ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆయిల్లో వేగాన ఇవి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది। సో విధంగా చూడండి నేను చెప్పే విధంగా ప్రజకు ప్రెజర్ ఇవ్వకుండా ఇలా నేను చూపించే విధంగా ఇలా మనం బాల్స్లా చుట్టుకోవడం వల్ల క్రాక్స్ అనేవి ఏమి ఉండకుండా మనకి సాఫ్ట్గా వస్తుంది అనేది చూడండి, గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది। ఈ విధంగా మొత్తం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ముద్దనంతటిని। చూసారు కదా మొత్తాన్ని ఇలా మనం బాల్స్లా చేసుకున్నాక ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టి వీటిని అన్నింటినీ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేస్తూ మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా చాలా వరకు అయితే కలర్ చేంజ్ అయిపోయింది, సో ఈ విధంగా ఉంటే సరిపోతాయండి, మరి మాడిపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది। సో విధంగా ఉన్నప్పుడు తీసి మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి। సో మొత్తం గులాబ్ జాములు అన్నింటినీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి, అంతేనండి మనకి చాలా చాలా సాఫ్ట్గా గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోయాయి। చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది। నేను చెప్పే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి। నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి।